ఒక రెండు మూడు కీలకమైన పాయింట్లు చెప్పాలా. కర్మ రిటర్న్స్ అంటారు, ఇప్పుడు మీకు అదే జరుగుతుందా? రజనీకాంత్ గారు, భానుగారు, కర్మ రిటర్న్స్ ఇప్పుడు మీరు సేమ్ గతంలో ఏం జరిగిందో ఇప్పుడు సేమ్ మీకు అది అన్వయించబడుతుందా? మీరేం చేశారో అదే మీకు రిపీట్ అయ్యి మీకు శాపంలాగా తగులుతుందా? ఒక్కటి మీరు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము చేసినాము అనేటువంటి ఇది ఏదైతుందో తప్పది. ఈ దేశ రాజకీయ వ్యవస్థలో ఇటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలకు ఫస్ట్గా పూనుకున్నదే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నటువంటి పరిస్థితి కాదు, గతంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలని ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు స్పీకర్ చివరి రోజు వరకు కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోకుండా 3.5 సంవత్సరాల పాటు అదేవిధంగా పెట్టుకున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళేదో మమ్మల్ని మాట్లాడుతున్నారు, మేమేదో మొదటిసారి చేసినట్టు మాట్లాడుతున్నారు. 2014 కంటే ముందే 2009లోనే ఆనాడు ఉన్నటువంటి అసెంబ్లీలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆనాడు ఉన్నటువంటి స్పీకర్కి కంప్లైంట్ చేసినా కూడా చివరికి ఎలక్షన్ వచ్చే ముందు ఎలక్షన్కి 3 రోజుల ముందో 4 రోజుల ముందో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి సందర్భం మనం చూసినాం. ఇది మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత బీజేపీ మనం అనేక రాష్ట్రాల్లో చూస్తున్నాం, అనేక రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను కూలగొట్టడం, అక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం, ఎంపీలను వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం, ఇదంతా కూడా చూస్తున్నాం. సో ఈ రెండు పార్టీలు, జాతీయ పార్టీలు రెండు కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి అనేటువంటిది మనం చూస్తున్నాం. ఈరోజు మా గురించి చెప్తున్నారు. 2014లో అప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టోటల్గా ఉన్నటువంటి అసెంబ్లీ సీట్స్ తక్కువగా ఉన్నాయి, అందులో మాకు వచ్చినటువంటి సీట్లు కూడా తక్కువగా ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రోజు ఒక అస్థిరతని క్రియేట్ చేయడానికి ఈ తెలంగాణ విభజన అనేటువంటిది ఒక సరైనటువంటి ప్రయోగం కాదు అనేటువంటి ఒక అస్థిరత క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి భాగంగా ఆనాడు మేము పార్టీలో కొంతమంది చేర్చుకోవడం జరిగింది. అందులో కూడా ఏంటంటే రాజకీయ నాయకుల్లో కూడా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ తెలంగాణ పునర్నిర్మాణంతో బంగారు తెలంగాణ పేరు నయానో భయానో బేరించి తీసుకొనిది మీరు కరెక్ట్ అవుతుంది. ఎట్లా అన్న బనన్న, మీరు ఆనాడు తెలంగాణ పునర్నిర్మాణ పేరుతో బంగారు తెలంగాణ పేరుతో టీడీపీ నుంచి 12 కాంగ్రెస్ నుంచి విన్నాక మీరు చెప్పండి, సిపిఐ చొక్కర చేసుకున్నారు, ఇట్లా మీరు అడ్డం పడతారంటే మీరు చేసుకునేది తప్పే ఉంది. నేను తప్ప మాట్లాడడం తెలంగాణ పునర్నిర్మాణ బంగారు తప్పే మాట్లాడారు, మొత్తం తప్పే మాట్లాడారు, మీరు మొత్తం తప్పే మాట్లాడారు. ఏదో మేమే ప్రారంభించామని చెప్పారు, మీరు ప్రారంభించారు. అంత కరెక్ట్ అనే ప్రారంభించింది కారణం రాష్ట్రంలో పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్పీకర్ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. నేను అనేటువంటిది ఏంటంటే 2014లో ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు వివిధ రాజకీయ పార్టీల నుంచి పునరేకీకరణ జరిగింది. ఈ రాష్ట్రంతో సంబంధం లేనటువంటి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి పోరాటం చేసినప్పటికీ నేనేమంటున్నా వినండి, మీరు చెప్పేది నేను చెప్పేది విన్న తర్వాత మీరు మాట్లాడండి. 2018లో మేము మంచి మెజారిటీతో గెలిచిన తర్వాత కూడా మేము వివిధ పార్టీల్లోంచి తీసుకోవడం అనేటువంటిది తప్పే, నేను ఒప్పుకుంటున్నాను, నేను ఖచ్చితంగా తప్పే. వ్యక్తిగత అభిప్రాయం ప్రకారంగా ఇతర పార్టీల్లో నుంచి ఆనాడు తీసుకోవాల్సిన అవసరమే లేదు. అందుకే దట్స్ వై నేను అంటుంది కర్మ రిటర్న్ తీసుకున్నాం, కర్మ రిటర్న్స్ తీసుకున్నందుకు ప్రజలు మాకు ఈరోజు శిక్ష వేసిండ్రు అనుకుందాం. కానీ ఈరోజు మేము మీకు అధికారం ఇస్తే మీరేం చేస్తున్నారు? మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు, చేయండి, మాకేముంది. ఎవరినైతే మేము ఈరోజు కాదనుకుంటున్నామో, ఈరోజు ప్రజలు కాదనుకున్నటువంటి వాళ్ళని, ప్రజలకు విశ్వాసం పొందినటువంటి వాళ్ళని ఈరోజు మీరు చాలామందిని, అటు బీజేపీ పార్టీ అయితే 80% మంది ఎంపీలు మా వాళ్ళే, ప్రజలు మామూలు బీజేపీ. మీరు తెలంగాణ పునర్నిర్మించారు, 80% మంది నాయకులు, ఇంత పెద్ద పార్టీ మీ దగ్గర ఉన్న ఎంపీల్ని ఎమ్మెల్యేలని ఆపుకోలేని ఒక అచేతనమైన వ్యవస్థలో మీరున్నారని అనిపిస్తుంది చూస్తుంటే. ఆపుకోలేకపోతున్నారా? ఇంత పెద్ద పార్టీ, ఇంత బలమైన పార్టీ, ఇంత బలమైన నాయకత్వాన్ని ఇప్పుడు దాకా చెప్పుకున్నారు, ఇంత బలహీనంగా ఉన్నారా? ఇంత బలహీనంగా రజనీకాంత్ గారు మారిన రాజకీయ వ్యవస్థలో, మారిన ప్రజాస్వామ్య వ్యవస్థలో
ఖచ్చితంగా ఈరోజు ఇంతకుముందు మేమంతా కూడా విద్యార్థి దశలో కూడా ఒకప్పుడు ఏంటంటే కాలేజీ లెవెల్లో స్కూల్ లెవెల్లో విద్యార్థి దశ నుంచి రాజకీయాలు ఉన్నటువంటి సందర్భంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి భావజాలంతో వచ్చేవాళ్ళం. మేము అన్నాడు నేను సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, నేను ఆర్ఎస్సీలో పనిచేసిన తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చి రాజకీయాల్లోకి వచ్చినాక యూత్ కాంగ్రెస్లో పనిచేసిన, కాబట్టి అప్పటి నుంచి ఒక భావజాలంతో వచ్చేవాళ్ళు. కానీ ఈనాడు రాజకీయాల్లోకి వస్తున్నటువంటి వాళ్ళు ఎటువంటి భావజాలానికి అటాచ్మెంట్తో రావట్లేదు, ఖచ్చితంగా ఒక రాజకీయ ఉద్దేశంతోనే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి అటాచ్మెంట్స్ అంటూ ఉండట్లేదు, ఏ పార్టీతో కూడా అటాచ్మెంట్స్ అంటూ ఉండట్లేదు, ఖచ్చితంగా ఏదో ఒక వైపు పోతున్నటువంటి నేను దాన్ని కాదనట్లేదు. కానీ నేనేమంటున్నా అంటే నిజంగానే ఈరోజు పోయినటువంటి నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఏదైనా మా పార్టీ నచ్చలేదు మా పార్టీ ఇది లేక పోతుండ్రు అనుకోండి, మూడు నెలల కిందనే పోవాల్సింది, మూడు నెలల కిందనే మా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి పోయి టికెట్ తీసుకుని పోటీ చేయాల్సింది. ఈరోజు కొంతమంది ఎంపీలు పోతున్నారు, కొంతమంది నాయకులు పోయి చూస్తారా రజనీకాంత్ గారు. నేనేమంటున్నానంటే వాళ్ళు ఎన్నికల ముందు పోయి పోటీ చేయటం ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవడంలో తప్పు లేదు, కానీ గెలిచిన మూడు నెలలకు పోవడం తప్పంటున్నా. మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే గెలిచి పోటీ చేస్తున్నారో దాన నాగేందర్ గారు కావచ్చు ఇంకెవరు ఎమ్మెల్యేలుగా మొన్ననే మూడు నెలల కిందట గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు పోయినా కూడా అది తప్పే అంటున్నా. ఎందుకంటే నిజంగానే పోదలుచుకున్నట్టయితే రాజీనామా చేసి పొండి, మళ్ళీ ఆ పార్టీ నుంచి నిలబడండి, గెలవండి, స్వాగతిస్తాం మేము. కానీ ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది, మూడు నెలల లోపల నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు మా మిత్రులు ఆది శ్రీనివాస స్పీకర్ కనీసం ఇచ్చినటువంటి అప్లికేషన్ తీసుకున్న రాష్ట్రంలో అప్లికేషన్ తీసుకునే సందర్భమే లేదు. అది కాంగ్రెస్ పార్టీ ఉన్నా తీసుకున్నారు, అది బీఆర్ఎస్ ఉన్నా తీసుకున్నారు, అది ఇంకో పార్టీ ఉన్నా తీసుకుంటారు. అప్లికేషన్ తీసుకోవాల్సిందే స్పీకర్ అన్న వాళ్ళు. స్పీకర్ అప్లికేషన్ తీసుకోకుండా పారిపోవడానికి లేదు. స్పీకర్ ఖచ్చితంగా అప్లికేషన్ తీసుకోవాల్సిందే, అప్పుడు తీసుకున్నారు ఇప్పుడు తీసుకుంటారు. దాని మీద నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సుప్రీంకోర్టు స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది, మూడు నెలల చెప్పింది. అప్పుడు మధుసూదన్ రెడ్డి గారు ఖచ్చితంగా తీసుకున్నారు, పోచారం శ్రీనివాస రెడ్డి గారు కూడా తీసుకున్నారు, మీకు తెలియదేమో అన్నాడు. నేను ఆ రోజు కూడా తీసుకున్నారు, పోచారం శ్రీనివాస రెడ్డి గారు కూడా అప్లికేషన్ తీసుకున్నారు, ఆయన కంటే ముందు ఉన్నటువంటి స్పీకర్ గారు కూడా అప్లికేషన్ తీసుకున్నారు. ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయిన రోజున కూడా అప్లికేషన్ తీసుకున్నారు. ఎవరైనా కూడా స్పీకర్ అప్లికేషన్ తీసుకుంటారు, అప్లికేషన్ తీసుకోకుండా ఉండరు. అప్లికేషన్ తీసుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటారా లేదా అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు, నిర్ణయం ఏ లోపల తీసుకుంటారు, నిజంగా మీరు మూడు నెలల లోపల కనుక నిర్ణయం మీకు బాను గారు రైట్ ఉందా? రైట్ ఎట్లా ఉంటుంది మీ 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 టైంలో మీరు టైంలో మొత్తంగా అసలు ఈ రాజ్యాంగానికి సంబంధించి ఎమ్మెల్యేలు వాళ్ళ ఎన్నిక అయిన తర్వాత ఫిరాయింపులు వీటిల్లో వైలేషన్కి పీక్ లెవెల్కి తీసుకెళ్లిన మీరు ఇప్పుడు మేము అడిగే రైట్ ఉందా అని అంటే ఏ సమాధానం? నేను అదే చెప్తున్నాను, నేను ఖచ్చితంగా చెప్పాను, నేను మొదలే చెప్పినాను. 2014లో మేము ఎవరిని జాయిన్ చేసుకున్నా అది తప్పు కాదు, కానీ 2018లో మేము జాయిన్ చేసుకోవటం అనేటువంటిది తప్పే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 2018లో మేము వివిధ పార్టీల్లో నుంచి మా పార్టీలోకి జాయిన్ చేసుకోవటం అనేటువంటిది తప్పే. కానీ ఈరోజు దాన్ని తప్పుగా భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ, దాన్ని తప్పుబట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, వాళ్ళని రాళ్లతో కొట్టండి చంపండి అని మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు మళ్ళీ చేర్చుకోవటం అనేటువంటిది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు. కానీ ప్రజలు ఖచ్చితంగా అవేర్నెస్ చూపెట్టాల్సిన అవసరం ఉన్నది. ఒక ఎమ్మెల్యేకి రాజకీయాలు, మరి రాజకీయాలలో రాజకీయాలలో నీ అంటున్న మాట నూటికి నూరు రూపాయలు నిజమవుతుంది. వాళ్ళు మమ్మల్ని రాజకీయాలు పగలు తీర్చుకోవడానికి కాదు, మన దళిత నాయకుడు
మా దళితులు మళ్ళు బట్టి విక్రమార్క గాని ప్రతిపక్ష నేత కూడా చేసింది వీలు కాదా? అనేది ఎట్లా కాదు, వాళ్ళు చేశారు అందుకనే అధికారం పోయి రిలీజ్ అయ్యి ఇప్పుడు మంచి మాటలు చెప్తున్నారు. దెబ్బతీసినట్టు కదా, అధికారం పోయిన తర్వాత సందర్భం ఆశీర్వాద్ గారు అధికారం పోయిన తర్వాత చేసిన తప్పు అన్న ఒకటి. రజనీకాంత్ గారు 2014లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిస్తే ఆయన మంత్రి చేసిండ్రు. 2018 సబితేంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసిండ్రు రాజీనామా. బీఆర్ఎస్ పార్టీ కాదా ఇప్పుడు ఆదర్శం కాదు, వారికి ఎప్పటికీ ప్రయత్నిస్తున్నాం. ఈ రోజు మేమేమంటున్నాం, అసలు వాళ్ళకి మాట్లాడే హక్కే లేదు అంటున్నా, నైతికంగా వాళ్ళకి ఓడిపోయారు అంటున్నా. ఈ రోజు వాళ్ళ నాయకుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతున్నాడు, వాళ్ళ నాయకులు ఎలా ఉంటారు? ఈ రోజు మనోధైర్యం కోల్పోయిన కేసీఆర్ గారు వారి వెంట ఎట్లుంటారు వీళ్ళు? ఒక నిమిషం ఆశీర్వాద్ గారు, కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, దేశానికి ఆదర్శంగా మీ పార్టీ మీ సిద్ధాంతాలు మీ పాలసీలు ఉండాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు చేసిన పరిపాలన, వాళ్ళు ఫిరాయించిన తీరు, అది మీకు ఆదర్శం అంటే విచిత్రంగా ఉంది ఇది. లేలే, మేము ఆ విధంగా అంటలేదు. రాజకీయ వ్యూహాలు గురించి మాకు తెలుసు, మా నాయకుడు తక్కువ అంచనా వేయకండి. వ్యూహాలు కాదు, రివెంజ్ లాగా ఉంది ఇది. అంచనా వేయకండి, మా పీస్ తక్కువ నిచ్చి కూడా చెప్తున్నాం. మీరే పగలు ప్రతీకారాలు అన్న, మీ ఇప్పుడు మీరు అన్నారు ఎవరి కర్మ ఫలం వారు అనుభవించాల్సిందే, కరెక్టే. కర్మ ఫలం వేరు, మీరు ఉద్దేశపూర్వకంగా రివెంజ్ తీసుకోవడం వేరు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ లేకుండా చేయాలని చూస్తే ఈ రోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. పక్కన పెట్టి కర్మ ఫలాల గురించి పోదాం మరి, ఎందుకు లాభం చేసుకుంటే రాజ్యాంగాన్ని పక్కన పెట్టడం కర్మ ఫలాల గురించి పోదాం. కూడగూడదు అంటారు కదా, మీ కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం 6 నెలలు ఉంటుంది చెప్పి శాపనార్థలు పెడుతున్నాడు. కడియం శ్రీఆర్ గారు మీ ప్రమాణ స్వీకారం చేయకముందు ఏం కాదండి కూలగొట్టేది, లక్ష్మణ్ పార్టీలో ఉన్నటువంటి వివిధ గ్రూపులు మిమ్మల్ని కూలగొట్టేది. మీరు మీ పార్టీలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పోయి ప్రధానమంత్రి వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు తగ్గిపోతున్నాయని వెళ్ళిపోయింది. ఆశీర్వాద్ గారు సిద్ధంగా లేరు. ఆశీర్వాద్ గారు, మీరు బీఆర్ఎస్ మీకు ఆదర్శం కాబట్టి బీఆర్ఎస్ 2014 ఎలా అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డికి ఎట్లయితే మంత్రి పదవులు ఇచ్చిందో బీఆర్ఎస్ పార్టీ తప్పు. బీఆర్ఎస్ పార్టీ అహంకార పూరితంగా నీకెందుకు బాధ రజనీకాంత్ గారు అసలు మీ పార్టీకి ఒక క్యాండిడేట్ లేడు, ఎక్కడ పార్లమెంట్ పోటీ చేయలేదు, ఒక అభ్యర్థి లేడు, ఒక్క సీట్ అంటున్నాం. వర్గాలను బట్టి మా క్యాండిడేట్ ఎంపిక చేస్తాం. మీరు అంత తక్కువ అంచనా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీకు లేరు అభ్యర్థులు, మీ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు రమేష్ కారు లో ఎక్కించుకున్నాడా, బీజేపీకి వెళ్ళిపోయాడు. మీరు ఆలోచన చేయండి, మీ మీ మునిగిపోయే నావలో బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉండడానికి సిద్ధంగా లేరు, వాళ్ళు ఇతర పార్టీల వైపు పోతున్న సందర్భం. తెలంగాణలో దేశంలో సేవ చేసేయడానికి ముందుకు పోవాలనుకుంటే అది కాంగ్రెస్ పార్టీ ఒకటే అనుకుంటున్నారు, అందుకే కాంగ్రెస్ పార్టీలో వలస్తున్నారు. మేము సందర్భాన్ని బట్టి ఎన్నికలకు ముందు హైదరాబాద్ మొత్తం ట్యాంకర్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయి, హైదరాబాద్ లో ట్యాంకర్లు దొరకని పరిస్థితికి వచ్చింది మళ్ళీ.